वेलकम टू भारत टुडे नेनु कृष्ण मुंदुगा विवरालु चूस्तायि कर्नूलु जिल्ला नंद्याल एम्मिगनेरुलो ईडी अधिकारुलु सोदालु चेशारु पट्टणंलोनि कटिक वीधिलो सऊदी अरेबिया नुंचि व्यक्ति वच्चिन व्यक्ति इंट्लो ई तनिखीलु चेशारु आ व्यक्ति बैंक खातालपै विचारण जरुपुतुन्नारु यापिड याक्षन फोर्स भद्रता मध्य ई तनिखीलु सागुतुन्नायि విదేశాల నుంచి డబ్బు అందుతోందన్న ఆరోపణల నడుమ ఈ తనిఖీలు సాగుతుండడం విశేషం పైగా ఈ తనిఖీలను నిరసిస్తూ ముస్లిం యువకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మిగనూరులో ఈడీ అధికారులు సోదాలు చేశారు పట్టణంలోని కటిక వీధిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన వ్యక్తి ఇంట్లో ఈ తనిఖీలు చేశారు ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతాలపై విచారణ జరుపుతున్నారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రత మధ్య ఈ తనిఖీలు సాగుతున్నాయి విదేశాల నుంచి డబ్బు అందుతోందన్న ఆరోపణల నడుమ ఈ తనిఖీలు సాగుతుండడం విశేషం పైగా ఈ తనిఖీలను నిరసిస్తూ ముస్లిం యువకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం क्या तो कंप्लेंट करे कर्नूलु జిల్లాలో జరుగుతున్న ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు ఈ తనిఖీల వెనకాల కారణాలు ఏంటి కృష్ణ ఈ రోజు ఉదయం నుంచి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణం అదే విధంగా ఎమ్మిగనూరు కానాపురం మండలాల్లో ఈ ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇటీవల సౌదీ అరేబియాకి వెళ్ళిన వారి ఇళ్లలో సోదాలు లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి ఇదంతా కర్నూలు జిల్లా వాసులు కూడా ఆశ్చర్యానికి గురవుతుంది ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళ ఇళ్లలో దాడులు చేయడం వెనుక ఎవరైతే ఇక్కడ సభ్యులు అయితే మన గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టీడీఎస్ఐ అంటే డెమోక్రటిక్ స్టేట్ పార్టీ అనే పార్టీలో వీళ్ళందరూ సభ్యులుగా గతంలో పోటీ చేశారు కూడా వీళ్ళంతా వీళ్ళ బ్యాంక్ విదేశీ నిధులు వీళ్ళకి అందాయి అనేది ఒక సమాచారం ఈ నేపథ్యంలో వాళ్ళ ఖాతాలకు సంబంధించి విదేశాల నుంచి ఎవరైనా నిధులు పొందారు ఏ విధంగా పొందారు వీళ్ళ పాత్ర ఏంటి వీరు ఇస్లామిక్ కొన్ని దేశాల కంటే గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్ళొచ్చారు గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళ ఖాతాల్లో జరిగిన లావాదేవీలు స్థానికంగా వీరి కొనుగోళ్లు అన్ని మొత్తంగా ఈడీ పరిశీలన చేస్తుంది ఈడీ తనిఖీలకు సంబంధించి స్థానికంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఈడీ ఉద్దేశపూర్వకంగా తమ వర్గంపై దాడి చేస్తుంది అన్నట్టుగా అక్కడ కొంతమంది యువకులు ఆందోళన చేయడం ఈడీ తనిఖీలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా ఇదంతా జరిగింది ఉదయం నుంచి ఈ రోజు ఉదయం నుంచి కంటిన్యూస్ ఏకదాటిగా జరిగాయి అయితే పూర్తి వివరాలను ఈడీ అధికారులు మరో పూర్తి వివరాలను ఈడీ అధికారులు రేపు ఎల్లుండి వెల్లడించే అవకాశం ఉంది కృష్ణ ముస్లిం యువకులు నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటంటారు అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే దేశంలో ఇటీవల తరచూ ఈ పేరు వినిపిస్తుంది ఈ పేరు ఎక్కడ గతంలో మైసూరు బెంగళూరు కావచ్చు బెంగళూరులో జరిగిన ఆందోళన కావచ్చు గతంలో సిఏ ఆందోళనకు సంబంధించి ఢిల్లీలో కావచ్చు ఇటీవల రైతు ఉద్యమాలకు సంబంధించి కూడా ఈ సంస్థ పాత్ర ప్రమేయం పైన బయట ఈ పేరు వచ్చింది ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది విదేశాల నుంచి అక్రమ పద్ధతుల్లో కొన్ని సంస్థలు ఉంటే ఇస్లామిక్ సంస్థల నుంచి చాందస్వాద సంస్థల నుంచి నిధులు పొందుతోంది ఈ నిధులు పొంది దేశంలో దేశానికి వ్యతిరేకంగానూ తర్వాత దేశంలో అలజడుతుంటే జరుగుతున్న ఆందోళనలు వీళ్ళంతా ఫండింగ్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ గతంలోనూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థలకు సంబంధించిన వ్యక్తులపైన కూడా ఈడీ సోదాలు జరిపి కొంత నగదు కానీ కొన్ని ఆస్తులు కూడా గుర్తించడం జరిగింది ఇది ఇటీవల ఈ కాలంలో ముఖ్యంగా కేరళలో ఈ సంస్థ కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి కేరళ ఢిల్లీ
అదే విధంగా మన బ్యాంక్ పక్కన ఉన్న కర్ణాటక బెంగళూరు ఈ ప్రాంతాల్లో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమస్యకు సంబంధించి కర్నూలు జిల్లాలోనూ కూడా కొంతమంది సభ్యులు గతంలో అంటే ఒక యువకుడు ఈరోజు ఏదైతే వ్యక్తి మన ఎమ్మిగూరు ప్రాంతంలో దాడి జరిగి సోదాలు జరిగాయని చెప్పుకుంటున్నామో ఆయన చెప్పడం జరిగింది. గతంలో నేను ఈ సంస్థ సభ్యుడిగా ఉన్నానండి. అంటే ఆయన గత 2014లో ఆయన అకౌంట్ లో 40 నుంచి 80 వేలు ఉండగా 2015 అంటే 21కి వచ్చేప్పటికి 80 లక్షల పాటు లావాదేవీలు 80 లక్షలు సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేశారు అన్న ఆరోపణ ఉన్నది. అంటే ఇంత తక్కువ కాలంలో ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించాడు అనేది కూడా ఆ కోణంలో ఈడీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి అంటే కొన్ని ఛాందస్వాద సంస్థల నుంచి ఇక్కడ కొంతమంది ఇక్కడ నిధులు పొంది దేశానికి సంబంధించి దేశానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నారు అనేది ఒక ఆరోపణ. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా కేంద్ర బలగాలతో అంటే స్థానిక పోలీసులు కూడా కాకుండా మొత్తం కేంద్ర బలగాలతో వచ్చి ఈడీ వచ్చి ఈ రోజు తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులందరూ ఆందోళన చేశారు. ఉద్దేశపూర్వకంగానే మా మీద దాడులు చేస్తున్నారు అన్నట్టు ఆందోళన చేస్తారు. అయితే స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు అయితే ఏది అంటే ఆరోపణ కాని తర్వాత ఎటువంటి కార్యకలాప సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనకపోతే మరి తనిఖీలు చేసే అభ్యంతరం ఏంటి అనేది కూడా స్థానికులు కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగిన తర్వాత అధికారులు దాడులు ముగించేశారు. సాయంత్రం సుమారు 3-4 గంటల సమయంలో తనిఖీలు పూర్తయ్యాయి. తనిఖీలు పూర్తి అయినంత అనంతరం అధికారులు కూడా వెళుతుండగా అధికారులు ఈడీ అధికారుల వాహనాలను కూడా అడ్డగించారు. అయితే స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో అక్కడ ఉన్న గొడవ సద్దుమణిగింది. అయితే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తే గాని పూర్తి వివరాలు వెల్లడిస్తే గాని అనేది స్పష్టంగా ఏ కారణం చేత వీళ్ళ మీద దాడులు జరిగాయి అనేది పూర్తిగా తెలియాల్సింది. అయితే 2-3 రోజుల్లో ఈ దాడులు అంటే ఈ రోజు ఇంతటితో కర్నూలు కేంద్రంగానో లేదా హైదరాబాద్ కేంద్రంగానో అధికారులు ఉంటే 2-3 రోజులు అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే అరెస్టులు గతంలోనూ ఇలా తనిఖీలు చేయడం తర్వాత ఆ వ్యక్తులు పాత్రలు వివిధ సంస్థల్లో ఉన్న వ్యక్తులు ఆ పాత్రలు నిర్ధారణ అయిన తర్వాత అరెస్టు చేయడం జరిగింది మనం అంతా చూసాము. కర్నూలు జిల్లాలో కూడా అరెస్టులు జరుగుతాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల మీద ఈడీ ఈ రోజు తనిఖీ చేయడం అనేది అందరికీ ఆశ్చర్యకరం. అయితే వీళ్ళు ముఖ్యంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆ సంస్థ అని చెప్పుకుంటున్నావు ఆ సంస్థ తరఫున వీళ్ళందరూ గల్ఫ్ దేశాలకు వెళ్ళొచ్చారని వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ నుంచి కొద్ది నిధులు పొందడం అంటే బ్యాంకు ట్రాన్సాక్షన్ జరగడం బ్యాంకు ట్రాన్సాక్షన్ లో అధిక మొత్తంలో అంటే భారీ స్థాయిలో మొత్తాలు జరిగాయి అనేది ఒక ఆరోపణ. అంటే ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు ఏ విషయాలను సేకరించినట్టు సమాచారం ఉంది? ముఖ్యంగా కొన్ని ఇస్లామిక్ దేశాలకు వెళ్ళొచ్చిన వ్యక్తులు ఇస్లామిక్ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంత భారీగా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే కొందరి మీద అంటే ఏ స్థాయిలోనూ కింద ఏ ఆధారం లేదు చిన్న చిన్న పనులు చేస్తున్న వ్యక్తులు అటువంటి ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగాయనేది ఒక ప్రధాన ఆరోపణ. అంటే ఈడీ ముఖ్యంగా మన దేశంలో ఈడీ ముఖ్య పాత్ర ఏంటంటే మామూలుగా విదేశాల నుంచి ఎవరైనా అక్రమ పద్ధతుల్లో ఇక్కడికి నిధులు పొందిన అదేవిధంగా మన దేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలించిన ఇప్పుడు నిరంతరం ఈడీ నిఘా ఉంటుంది. పక్కా సమాచారం ఉంటే ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు పక్కా సమాచారం ఉంటుంది కానీ దాడులు చేయదు. అది స్పష్టంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ బేస్ గానే దాడులు జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు చేసిన దాన్ని ప్రస్తుతం మనం పరిశీలిస్తే ఒక వ్యక్తి 2014లో అతని ఖాతాలో 40 వేలు 80 వేలు ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే అదే వ్యక్తి 2021 వచ్చేపాటికి ఇటీవల సుమారు 80 లక్షలు విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు అనేది ఒక అక్కడైతే స్థానికంగా ఆరోపణ వినిపిస్తుంది. అదే వ్యక్తి కూడా ఆ వ్యక్తి స్వయంగా వెల్లడించడం కూడా జరిగింది. ఒక వ్యక్తి అంటే 5-6 ఏళ్ళలో ఒక వ్యక్తి 40 వేలు 50 వేలు ఉన్న ఎటువంటి సంపాదన లేని వ్యక్తి ఒక్కసారి 5 ఏళ్ళలో 80 లక్షలు ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడం అనేది కూడా ఇక్కడ గుర్తించవలసిన విషయం. దీనికి సంబంధించి ముఖ్యంగా తనిఖీలు జరుగుతున్నాయనేది అక్కడంతా స్థానికంగా చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్య దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ఇటీవల మన కేరళలో కావచ్చు పంజాబ్ లో కావచ్చు అదేవిధంగా మైసూర్లో కావచ్చు ఇటీవల అంతా ఎన్ఐఏ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ దాడులు జరిగాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అంటే ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గంలోని యువకుల మీద రెచ్చగొడుతూ ఈ దేశానికి వ్యతిరేకంగానో లేదంటే దేశంలోని కేంద్రంలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆందోళన చేయిస్తోందనేది
గతంలో స్పష్టమైంది ఈ నేపథ్యంలో మార్మూర ప్రాంతాల్లో అంటే కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల ఎమ్మయనూరు అంటే చాలా మార్మూల ప్రాంతాలు టార్గెట్ చేశారంటే దీని వెనక పక్కా సమాచారం తర్వాత ఏదో ఖచ్చితంగా భారీ లావాదేవీలు జరిగింటాయి అనేది అందరూ భావిస్తున్నారు ఓకే రామంజనేలు థాంక్యూ ఫర్ అప్డేట్స్ कपिल क्या तो कंप्लेन करे आता है रेल पदनाक याब वेल एक्चनाई रेल पदना डेबई वेल एक्चनाई अड़ो ने व्यापार चेस याबल डेबई वेल कोसम एंक्वर चेपी इपड़ेमें एन भाई लक्षल एक् संपादा एन भाई लक्षल फ्लाट एक्चुकना असल एन भाई लक्षल पद लक्ष इंत चूड़े अनेसरी ब्लेम चुनाव ये पब्लिक फ्रेंड की संबंधमा एसडीपी की संबंधमा अड़गर नीन अपड़ेपू पेवा इपून का अड़ना अर्थम कहते तुप चेयले वाले एंक्वर एंक्वर तरह डाक्युमेंट चूपुर दी डाक्युमेंट चूपा तरह वालों बाबू अभी वेल्पनार जस्ट ना पासबुक बैंक स्टेटमेंट पासबुक सीजेस